సర్వేశ్వరుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను గౌరవనీయులైన సోదరులరా ఇస్లాం అంటే ఇదే అనే మూడవ భాగం నేను మీ ముందు మాట్లాడుతున్నాను ఇందులో విశ్వాసాలు వ్యవహారాలు ఆరాధనలు ఈ మూడిటి మధ్య ఉన్న సాంకేతిక సంబంధం ఏమిటి అనేది వివరిస్తానని గత ఎపిసోడ్లో నేను మీకు ఉన్నాను మహసీలరా సృష్టికర్తన దేవుడు ఆది నుండి మానవులకు ఇస్తున్న ధర్మము అది ప్రకృతి సిద్ధమైంది అంటే మానవ స్వభావానికి అనుకూలమైంది ఆ పరంపరలోనే అంతిమంగా ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లెస్లం వారికి తన ధర్మాన్ని దేవుడు అందించాడు కాబట్టి ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క ధర్మాన్ని ప్రపంచానికి అందించలేదు ప్రతి ప్రవక్త కూడా ఒకే ధర్మాన్ని ప్రపంచానికి అందిస్తూ వచ్చారు ప్రవక్తలందరూ కూడా వివిధ ధర్మ సంస్థాపకులు కాదు ప్రాచీన ధర్మ పునఃస్థాపకులే అన్నది మనందరం కూడా తెలుసుకోవాలి కనుక సృష్టికర్తన దేవుడు మానవుడిని సృష్టించి ఈ మానవుడి స్వభావానికి అనుకూలమైన రీతిలోనే మానవ జీవన విధానాన్ని నిర్మించాడు దానినే మనం దైవధర్మం అని అంటున్నాం ఇది మనకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే ముందు మనిషి భాగాలు ఏమిటో తెలియాలి మనిషి ప్రధానంగా రెండు భాగాలుగా ఉన్నాడు ఒకటి మేధపరమైన భాగము రెండవది శరీరపరమైన భాగము మైండ్ అండ్ బాడీ ఇవి రెండు భాగాలు దేవుడిచ్చిన ఆ ధర్మం కూడా దాని ప్రధాన భాగాలు ఈ మూడులో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి రెండు భాగాలు కూడా మనిషి శరీరానికి లేక అతని మేధకి శరీరానికి సంబంధించి ఉంటాయి ఉదాహరణకు మన ఈ మూడు భాగాల్లో ఇమానియాత్ అంటే విశ్వాసాలని వేటినైతే మనం అనుకున్నామో అవి అతని మైండ్ సంబంధించినవి ఉదాహరణకి సృష్టికర్తన దేవుడు ఉన్నాడు దైవదూతలు తరువాత ధర్మ ధర్మగ్రంథాలు తరువాత మనిషిపై జరిగే మంచి చెడు దైవ అనుజ్ఞత జరుగుతుంది తర్వాత మరణాంతర జీవితం ఉంది వగేర ఇలాంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనిషి మైండ్లో ఉంటాయి ఇది ఒక భాగము తరువాత షరియత్ అంటే వ్యవహారాలకు సంబంధించినటువంటి భాగము అది మనిషి శరీరంతో నిర్వహించే కార్యకలాపాలు అందులో హక్కులు బాధ్యతలని విధులు నిషేధాలని చెప్పేసి చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనిషి శరీరంతో ఆచరిస్తాడు అయితే వాటి మధ్య ఉన్న సాంకేతిక సంబంధం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చూడండి విశ్వాసాల విషయానికి వస్తే వాటన్నిటిని క్రోడీకరిస్తే ప్రధానంగా ఒక కోర్ కాన్సెప్ట్ మన ముందు వస్తుంది అదేమిటంటే ఈ సృష్టికి కర్త అనేవాడు ఒకడు ఉన్నాడు నా మరణాంతరం నేను చేసే మంచి చెడులకు ఒకనొక రోజు ఆయన ముందు సమాధానం చెప్పాల్సి ఉంది అన్నది ఇస్లామియా విశ్వాసాలన్నిటి యొక్క మూలసారం ఈ విశ్వాసాన్ని ఇస్లాం అనుమతిస్తుంది దీనికి భిన్నమైన దీనికి వ్యతిరేకమైన మరొక విశ్వాసం ఉంది దాన్ని ఇస్లాం నిషేధిస్తుంది అదేమిటంటే ఈ సృష్టికి కర్త అంటూ ఎవడూ లేడు మరణాంతరం మరో జీవితం అంటూ కూడా ఏమీ లేదు అంటే నేను ఈ లోకంలో చేసిన మంచి చెట్టులకు మళ్ళీ మరణాంతరం పరలోకంలో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక భావన ఈ భావనను ఇస్లాం నిషేధిస్తుంది ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక బాధ్యతయుతమైన భావన మనిషి కలిగి ఉంటాడో అతడు చేసే పనులన్నీ కూడా బాధ్యతాయుతంగా ఉంటాయి అలాగే బాధ్యత రహితమైన విశ్వాసం మనిషి కలిగి ఉంటే అతడు చేసే పనులన్నీ కూడా బాధ్యత రహితంగానే ఉంటాయి ఉదాహరణ చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు అనుకుంటున్నాడు సృష్టికర్త అనేవాడు ఉన్నాడు నేను చేసే మంచి చెడులకు ఆయన ముందు సమాధానం చెప్పాలి అనే ఒక జస్ట్ ఒక భావన ఒక ఐడియా ఈ ఐడియా ఎప్పుడైతే మైండ్లో స్థిరపడుతుందో అప్పుడు అతడు తన వ్యక్తిగత జీవితంలో తన సామూహిక జీవితంలో తన వ్యవహారాల్లో అన్నింటిలో కూడా ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అతను సమాధానం చెప్పుకోవాలి మరణాంతర జీవితం ఉంది ఈ లోకంలో తప్పించుకున్నా కూడా అక్కడ తప్పించుకోలేను అనే భావన అతడిని మొత్తం జీవితాన్ని ధర్మబద్ధంగా జీవితం గడపడానికి ఒక ప్రేరకం అవుతుంది కాబట్టే ఆ దృక్పథాన్ని ఇస్లాం అనుమతిస్తుంది అది ధర్మబద్ధమైన యథార్థమైన సత్యమైన దృక్పథం అని చెప్తోంది దీనికి విరుద్ధంగా సృష్టికి కర్త అనేవాడు ఎవడూ లేడు మరణాంతరం నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనే ఒక భావన ఏదైతే ఉందో ఇది బాధ్యతారహితమైన భావన ఈ భావన ఎప్పుడైతే మనుషులు ఏర్పడుతుందో అతడు మరి వ్యక్తిగతంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు తోటి వారి జీవితాన్ని కూడా నాశనం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా అతడు బాహ్యంలో చూడటానికి మనిషిలా కనబడతాడు కానీ అతను చేసే కార్యాలన్నీ కూడా మరి రాక్షసత్వంగా ఉంటాయి అలాంటి వాళ్ళని మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం కాబట్టి ఇస్లాం ఇలాంటి బాధ్యత రహిత దృక్పథాన్ని ఖండిస్తుంది ఇది ఇస్లాం యొక్క కోర్ కాన్సెప్ట్ అయితే మిత్రులారా విశ్వాసాలు మనిషి ఆచరణను సరిచేస్తే విశ్వాసాలు సరైన విశ్వాసాలు బాధ్యతాయుతమైన విశ్వాసాలు బాధ్యతాయుతమైన కార్యాలు చేయిస్తే అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం ఇక్కడికి రెండు భాగాలు అయిపోయినాయి మూడవ భాగమైన ఆరాధనల అవసరం ఏముంది అని ఒక ప్రశ్న తలెత్తుతుంది దానికి సమాధానం ఏంటంటే మనిషికి ఉన్నటువంటి అనేకమైన పరిమితుల్లో ఒక పరిమితి మరుపు అనేది ఉంది అంటే ఏదైనా విషయాన్ని మనిషి క్రమంగా మర్చిపోతాడు అది మనిషి బలహీనత అనడానికి బదులు మనం ఆ పరిమితి అంటున్నాం ఇలాంటి పరిమితులు చాలా మనిషికి ఉన్నాయి ఎప్పుడైతే ఈ మరుపు అనే ఈ పరిమితి ఉందో దీని కారణంగా మనిషి తన సృష్టికర్త ఉన్నాడు అతను గమనిస్తున్నాడు అతని ముందు సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక క్రూషియల్ అండ్ వెరీ ఇన్స్పిరేటివ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది క్రమంగా మందగిస్తుందనమాట అది ఎప్పుడైతే అలా మందగిస్తుందో అప్పుడు అతని యొక్క పెర్ఫార్మెన్స్ అంటే పాజిటివ్ పెర్ఫార్మెన్స్ కాస్త అది నెగిటివ్గా మారిపోవటం మొదలవుతుందనమాట కనుక అతను ఏం చేయాలి మాటి మాటికి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఈ భావపరమైన ఆలోచనపరమైన విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు వాటిని తాజాదనం తీసుకురావడం అది జ్ఞప్తికి తీసుకురావడం అది బాగా సుస్పష్టంగా అతని కళ్ళ ముందు ఉండేటట్టు చేయటం అనేటువంటి ప్రక్రియ చాలా అవసరం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం ఒక సెల్ ఫోన్ తీసుకోండి సెల్ ఫోన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవి మనకు చాలా పనులు చేసి పెడుతుంది అయితే ఆ పనులన్నీ కూడా ఎప్పుడు సక్రమంగా ఉంటాయి అందులో ఛార్జింగ్ చేపు ఎప్పుడైతే ఛార్జింగ్ అది క్రమంగా తగ్గిపోతుందో దాని పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆ సెల్ సెల్ఫోన్కి పెర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు దాన్ని ఛార్జింగ్ చేస్తూ ఉండాలి ఈ ఆరాధనల పాత్ర అదే అవుతుంది ఇక్కడ ఎప్పుడైతే ఈ విశ్వాసాలు తాజాగా ఉంటే ఆచరణ తాజాగా ఉంటుందని మేము చెప్పుకున్నాం ఈ మరుపు కారణంగా ఈ ఎప్పుడైతే బలహీనపడతాయో ఆచరణ బలహీనపడుతుందని చెప్పుకున్నాం ఈ భావాల్ని విశ్వాసాలని బలోపేతం చేయడానికి మూడో భాగమైనటువంటి ఆరాధనలు పనిచేస్తాయన్నమాట అందుకే అన్నిటికంటే ప్రధానంగా ఈ ఆరాధనలు ఐదు ఉన్నాయి ఐదింటిలో మొదటి ఆరాధన ఏంటంటే సృష్టికర్త ఒకడు ఉన్నాడు అతడు మనల్ని గమనిస్తున్నాడు అతని ముందు ఒకరోజు నిలబడాలి అనేటువంటి విషయాన్ని ఒక ముస్లిము ఇతరులకు పరిచయం చేస్తూ ఉండాలి ఇతర ఇతరులకు తెలియజేస్తూ ఉండాలి ఆ విషయం తెలియని వాళ్ళకి అది జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఈ నిరంతర ప్రక్రియగా ఎప్పుడైతే చేస్తూ ఉంటాడో ఎదటి వాళ్ళు ఇతని విషయాలు వింటారా వినారా అనేది తర్వాత సంగతి ఇతనికి మాత్రం ఆ విషయం తాజా అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు దీన్ని అష్హదా అని మనం చెప్పుకున్నాం ఇక రెండవది అస్సలా ఈ అస్సలా అనే దాని గురించి ఖురాని చెప్తుంది సలా లిస్ జిక్రీ అంటున్నాడు నువ్వు నమాజ్ స్థాపించు నా స్మరణ కోసం అంటున్నాడు నా స్మరణ అంటే స్మరణ దేవుని యొక్క జ్ఞప్తికి తెచ్చుకోవడం సృష్టికరుతున్నాడు గమనిస్తున్నాడు నేను చేసే చేష్టలు చూస్తున్నాడు ఖచ్చితంగా అతడు ఏంటంటే మరణాంతరం ఆయన నన్ను ప్రశ్నిస్తాడు నేను చేసుకున్న సత్కర్మలకు శాశ్వత స్వర్గం నేను చేసుకున్న దుష్కర్మలకు శాశ్వత నరకం ఇవ్వనున్నాడు అనే విషయం రిపీటెడ్గా రిపీటెడ్గా ఈ నమాజ్ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది ఉదాహరణకు అల్లాహు అక్బర్ అని చేతులు కట్టుకుంటాడు ఒక విశ్వాసి ఎప్పుడైతే అల్లాహు అక్బర్ అన్నాడు అంటే యువరే గ్రేట్ అంటున్నాడు అనమాట దేవుణ్ణి ఉద్దేశించి యు ఆర్ సో గ్రేట్ అన్నప్పుడు ఐఎమ్ సో స్మాల్ అనేది వెంటనే దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది నేను చాలా బలహీనండి నేను చాలా ఈ లోకంలో నా స్థాయి చాలా చిన్నది నా పైన ఒక సుప్రీం అథారిటీ అనేవాడు ఉన్నాడు నేను ఒక బానిసనే నేను ఒక డిపెండెంట్నే నేను ఇండిపెండెంట్ బీయింగ్ కాదు అనేటువంటి విషయం ఎప్పుడైతే మనిషి జ్ఞాపకం చేసుకుంటాడో అతడిలో ఒక నెమ్మది అతని అతనిలో ఒక నమ్రత అనేటువంటి ఆ భావాలు అతనిలో మళ్ళీ రీయాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఇది జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఐదు పూటలు ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం ఐదు సార్లు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని రిపీటెడ్ జ్ఞాపం చేసుకోవడం జరుగుతుంది రెండు మూడోది అ జకా నా ఇంట్లో సంపద ఎంత ఉంది నేను ఎంత జకా చెల్లిస్తున్నాను అనేది బయట వాళ్ళు ఎవరు తెలియదు అది నా మటుకు నేనే కొంత తీసి బయట నేను దానం చేయాలి అయితే మీరు ఎంత జకా తీశారు అంటే నేను అబద్ధం కూడా చెప్పవచ్చు నాకున్న సంపద కంటే నేను తక్కువగా తీసి నేను ఇవ్వచ్చు కానీ అక్కడ నాకేముంటుంది ఎదుటి వాళ్ళని నేను మోసం చేసిన కూడా ఆ సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అతనికి తెలుస్తుంది కదా అనేటువంటి భావన నాలో తాజా అవుతుందనమాట ఎగ్జాక్ట్గా అది ఎంత ఉందో అంత తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అదే విధంగా ఇక నాలుగవ ఆరాధన అయినటువంటి సౌమ్ ఆ సౌమ్ అంటే ఉపవాసము ఈ ఉపవాస దీక్ష కూడా అలాంటిదే పగటి పూట అతడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎంత ఆకలి వేసినా కూడా ఒక అన్నం ఎత్తుకు తినడు ఒక ఒక్క గుక్కెడి నీళ్లు కూడా తాగాడు అతడు ఆఫీస్లో ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఎవరూ లేరు అక్కడ ఫ్రీజ్లో నీళ్లు ఉన్నాయి చల్లటి నీళ్లు ఉన్నాయి కానీ ఎవరు తీసుకోరు ఎందుచేత అంటే అక్కడ ఎవరూ లేకపోయినా కూడా నా సృష్టికర్త ఉన్నాడు ఆ విషయం అది రీకాల్ అనమాట ఈ విధంగా ఆరాధనలు రీకాల్ చేయడం జరుగుతుంది హజ్ యాత్రలో కూడా అంతే హజ్ అనేది అది చాలా పెద్ద అద్భుతమైన ప్రక్రియ ఆ సందర్భంగా కూడా చాలా నిష్ఠను పాటించాలి ఈ ఈ దేనికోసం ఎవరి కోసం పాటిస్తున్నాడు అక్కడ ప్రజల కోసం మనుషుల కోసం వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కెమెరాలు ఉన్నాయని కాకుండా ఆ సర్వోన్నతుడైన సృష్టికర్తలను గమనిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియ అంతా చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులరా ఇక్కడ ఇస్లామియా విశ్వాసాలు వ్యవహారాలు ఆరాధనల మధ్య ఉన్నటువంటి సాంకేతిక సంబంధం ఏంటో మీకు అర్థమైంది కదా మరొకసారి నేను ఈ విషయాన్ని చెప్పి ముగిస్తాను మొదటిది చూడండి మనిషి కాన్షియస్గా అబ్జర్వేషన్ ఉంది అన్న కాన్షియస్ ఉన్నప్పుడు అతని ప్రాక్టికల్ పెర్ఫార్మెన్స్ పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే అబ్జర్వేషన్ లేదు అని అనుకుంటాడో వెంటనే అతని యొక్క ఫిజికల్ పర్ పెర్ఫార్మెన్స్ ఏమవుతుందంటే అది నెగిటివ్గా మారిపోతుంది ఇది ఒక వెరీ ప్రాక్టికల్ మన అనుభవంలో ఉన్నటువంటి విషయం అందుచేత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మరి చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది అది కూడా అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో చాలా నాగరికులు ఉన్న దేశాల్లో కూడా ఈ ప్రక్రియను పాటిస్తున్నారు అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ మనిషి స్వాభావికంగా ఒకరి అబ్జర్వేషన్ ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటాడు అబ్జర్వేషన్ లేదు ఉన్నప్పుడు నెగిటివ్ అయిపోతాడు ఇదేదో వెనకబడిన దేశాల గురించి లేకపోతే వర్ధమాన దేశాల గురించి చెప్పడం లేదు నేను బాగా హైలీ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోప్ అమెరికా లాంటి దేశాల్లో అక్కడ హైలీ కల్చర్డ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ తర్వాత వారు ఎకనామికల్గా బాగా సౌండ్ అయినప్పటికీ కూడా వాళ్ళు చిన్నర దొంగతనాలకి ఆ తప్పుడు వ్యవహారాలు పాల్పడేటువంటి ప్రమాదం ఉంది అంటే ఇది మనిషి స్వభావంలోని విషయం ఉంది దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రకమైన ప్రక్రియలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆల్రెడీ ఇదే ప్రక్రియని సృష్టికర్త దేవుడు తన ధర్మగ్రంథాలను తెలియజేస్తున్నాడు ఈ కాన్షియస్లో వరకే మనిషి పర్ఫెక్ట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఖురాన్ గ్రంథంలో ఈ ప్రక్రియ చూపించడం జరుగుతుంది ఇస్లాంలో ఉన్నటువంటి మూడు భాగాల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం అదే ఏంటది విశ్వాసాలు పర్ఫెక్ట్గా ఉంటే అతని ఆచరణ పాజిటివ్గా ఉంటుంది విశ్వాసాలు బలహీనమవుతే ఆచరణ నెగిటివ్ అయిపోతుంది కాబట్టి విశ్వాసాలు బలహీనం పడతాయి ఎందుకంటే మనిషికి మరుపు అనేది ఉంది ఈ మరుపు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఆరాధనలు ఇక్కడ ఒక ప్రక్రియ ఉత్తంగా ఒక సపోర్ట్గా పనిచేస్తాయి ఈ ఆరాధన ద్వారా విశ్వాసాలు తాజా అవుతుంటాయి విశ్వాసాలు తాజా అవుతే అతని యొక్క ఆచరణ తాజా అవుతూ ఉంటుందన్నమాట ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ట్రయాంగిల్ ప్రోగ్రామ్ విశ్వాసాలు పర్ఫెక్ట్గా ఉండడం తద్వారా ఆచారాలు సరవడం మరి విశ్వాసాలు మరుపు ఉంది కాబట్టి ఆరాధన ద్వారా విశ్వాసాలని బలోపేతం చేయటం ఈ నిరంతర ప్రక్రియ ఈ ట్రయాంగులర్లో ఇది జరుగుతూ ఉంటుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సాంకేతిక సంబంధం ఇస్లాంలో ఉన్నటువంటి మూడు భాగాల మధ్య ఉంది ఈ ప్రకారంగా మనము ధర్మానికి సంబంధించి ఒక ట్రెడిషనల్ ఆచరణ కాకుండా ఒక టెక్నికల్ రిలేషన్ ఏముంది ఒక రేషనల్ అండ్ ఒక ఏం చెప్ప సైంటిఫికల్ రీజన్స్ ఏమున్నాయి ఉదాహరణ దేవుడు నిషేధించాడు ఒక విషయం అంటే అది ఎందుకు నిషేధించాడు దానివల్ల నాకు ఉన్నటువంటి భౌతిక నష్టాలు ఏంటి అనే అవగాహన మనకు ఉండాలి అలాగే దేవుడు ఏదైనా అనుమతి ఇచ్చాడంటే అది ఎందుకు అనుమతి ఇచ్చాడు దానివల్ల కలిగే నాకు భౌతిక లాభాలు ఏంటి అని కాన్షియస్ మనకు ఉండాలి కాబట్టి మనం చేసే ప్రతి ఆచరణ కాన్షియస్లీ అవగాహనతో లాస్ అండ్ బెనిఫిట్ తెలుసుకుంటూనే మనం చేయాలి తప్ప అలా కాకుండా ఏదో మా తాతలు చేశారు మా పెద్దమ్మ చెప్పింది మా అమ్మమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు మా 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 కులంలో ఇలాగే ఉందండి మా వర్గం ఇంతేనండి మా మా పద్ధతి ఇంతండి అని చెప్పి ఎలా చేసుకుంటూ వెళ్తుంటే అది గుడ్డి ఆచరణ అది కేవలం ఏంటంటే ఒక అజ్ఞానంతో అజ్ఞానంతో కూడుకున్నటువంటి విధానం అవుతుంది అలాంటి విధానం నుండి మనం అందరం బయటపడాల్సిన అవసరం ఉంది ఇక్కడకు ఇస్లాం సంబంధించినటువంటి మౌలికమైన కొన్ని సాంకేతిక పదాల యొక్క మీకు చెప్పాను ఈ మూడు భాగాల్ని కనుక మీరు బాగా అవగాహన చేసుకుంటే ఇస్లాంని సంపూర్ణంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇస్లాం ధర్మాన్ని సశాస్త్రీయంగా అర్థం చేసుకొని దివ్య గుణాలతో ప్రవర్తించే సద్భాగ్యాన్ని సర్వేశ్వరుడైన అల్లా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ నా ఈ ఇస్లాం సాంకేతిక పదాల లేకపోతే ఇస్లాం పారిభాషికాల ఈ భాగాన్ని నేను ముగిస్తున్నాను తదాస్తు జై హింద్